ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనలు కలిసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇటు టీడీపీలో అటు జనసేనలో కలకలం కలిగించాయి. దీనిపై విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. టీడీపీ జనసేన పొత్తుపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద మనిషివని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నామన్నారు. టీజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో తాను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటును తెచ్చుకున్న టీజీ వెంకటేష్ కు బుద్ధి చెబుతానని సీరియస్ అయ్యారు. నేను నోరదుపు తప్పితే మీరు ఏమవుతారో నాకు తెలియదంటూ హెచ్చరించారు. గతంలోనే చంద్రబాబు పవన్ తమతో కలిసి రావాలని ఆహ్వానించారు. ఆ సమయంలోనే పవన్ సీఎం ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాము వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ ఎంపీ టీజీ చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసేందుకే అని భావించిన పవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పవన్ అదే సమయంలో ముఖ్యమంత్రి మీద తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోము చనిపోవడానికి ముఖ్యమంత్రి కారణమని ఆరోపించారు. దీని ద్వారా టీజీ వెంకటేష్ లాంటి వ్యక్తులు తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటాననే వార్తలకు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.